అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు నేను మీకు ఒక టెంపుల్ చూపిస్తానండి. ఈ టెంపుల్ మల్లంపేటలో ఉందండి, బాచుపల్లి మల్లంపేట నియర్ అన్నమాట. హైవే మీద ఉంది, కన్స్ట్రక్షన్లో ఉండే అండి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాం. ఇప్పటికి మెయిన్ టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది, కలర్స్ వేయడం అన్నీ అయిపోయినాయి. చుట్టూ ఉన్న టెంపుల్స్ ఇంకా డెవలప్ చేస్తున్నారు, పెయింటింగ్స్లో ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అసలు ఈ కట్టడం అది ఏమంటారు బొమ్మలు ఇవన్నీ రండి, అసలు ఎంత బాగున్నాయంటే అసలు ఎంత నీట్గా పెయింటింగ్. వన్ సైడ్ అంతా వాళ్ళు మహాభారతం అండి, వన్ సైడ్ అంతా రామాయణం, అసలు మధ్యలో ఏమో గరిత్మంతుడు. అసలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అవన్నీ కూడా. అసలు ఆ కలర్స్ కాంబినేషన్. మేము 3:30కి వెళ్ళామండి టెంపుల్. 4 కల్లా ఓపెన్ చేశారు, హారతి ఇచ్చి అన్నీ ఓపెన్ చేశారనమాట, ఆశీర్వాదం ఇచ్చారు. చూడండి అసలు చుట్టూ ఉన్న టెంపుల్స్ అనేవి, అది గేట్ అనమాట. ఇది వన్ సైడ్ 4 వైపులు 4 టెంపుల్స్ లాగా ఉన్నాయండి, అవుతుందన్నమాట. వన్ సైడ్ వినాయకుడు, మేము చుట్టూ కూడా చూపించాను అనమాట అండి. ఇది చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఒక్కొక్క వైపు ఒక్కొక్క దేవుని పెట్టారండి, 4 వైపులు 4 దేవుళ్ళు వరాహ అవతారం అండి. ప్రసాదాలు కొనుక్కున్నాము, ఇక్కడ స్వీట్ కాజా లాంటివి అమ్ముతున్నారు అనమాట అండి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, మేము ఏమాత్రం తీసుకున్నాము జంతికలని అవన్నీ ప్రసాదాలు. నరసింహస్వామి అండి, అసలు చుట్టూ గోడ పైన స్తంభాల పైన ఆ కన్స్ట్రక్షన్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు నాకు చాలా నచ్చింది. ఫస్ట్ దేవుడు ఇక్కడ ఉండేవాళ్ళంటండి, ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ పెట్టారనమాట, గుళ్ళో పెట్టారు. చుట్టూ టెంపుల్స్ అన్నీ కూడా, అసలు గోపురం, గోపురం పైన ఉండే జెండా రోజు మారుస్తారంటండి. ఇక్కడ కూడా ఒడిస్సా జగన్నాథ టెంపుల్లో ఎలా చేస్తారో ఇక్కడ టెంపుల్లో కూడా అలానే చేస్తారండి. ఇక్కడ కూడా రథోత్సవం కూడా నిర్వహిస్తారు. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఒరిస్సాలో రథోత్సవం ఎట్లా దేవుణ్ణి చూపించకుండా రథోత్సవం అయ్యేదాకా 45 డేస్ క్లోజ్ చేసేసారండి, దేవుణ్ణి బయటే పెట్టారు, బయట దేవుడి గుడి అయితే మూసేశారు. చాలా బాగుందండి, అసలు ఎంత బాగుందంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చాలామంది వస్తున్నారండి, వచ్చి అక్కడ పూజ చేయించుకుంటున్నారు, చక్కగా కూర్చున్నారు, వెళ్తున్నారండి. మేము అందరం వెళ్ళామండి, ఎంజాయ్ చేసాము, పిల్లలతో వెళ్ళాము, వాళ్ళు పార్క్లో కూర్చున్నారు. ఇంకా నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చూడండి ఫైనల్గా దేవుడు అన్నమాట, దేవుడిని విధంగా టెంపుల్ ఓపెన్ చేసిన వెంటనే అగరబత్తి ధూపం ఇచ్చి హారతి ఇచ్చి ఆశీర్వాదాలు ఇచ్చారండి. ఇక్కడ బొట్టు పెట్టి 2 స్టిక్స్లా ఉన్నాయండి, వాటితో నెత్తి మీద భుజం మీద కొడుతున్నారు, తర్వాత తీర్థం ఇచ్చి పంపిస్తున్నారండి. ఇంకా చూడండి అందరు దేవుడు ఫైనల్గా జై జగన్నాథ. స్టిక్స్తో కొడుతున్నారు, బొట్టు పెట్టి తీర్థం ఇస్తున్నారండి. చాలా హ్యాపీ అనిపించిందండి. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.